రైతులకు తెలియకుండా క్రాప్ లోన్ కొట్టేసిన దళారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్రాప్ లోన్ మాయాజాలం. రైతుల పేర్ల మీద బ్యాంకు ఖాతాలు తెరిచి పంట రుణం లూటీ. ములకలపల్లి మండలం ఏపీజీవీబీ బ్యాంకులో నకిలీ ఖాతా తెరిచి 120,000 రూపాయలు లూటీ చేసిన దళారులు, వారికి సహకరించిన బ్యాంక్ సిబ్బంది. తనకు తెలియకుండానే తన పేరు మీద బ్యాంకు ఖాతా ఉండడంతో అవాక్కైన రైతు గగులుతు భిక్షం. బ్యాంక్ అధికారులను సంప్రదించగా 180,000 రూపాయల రుణం ఉన్నట్లుగా వెల్లడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుట్టుగా సాగుతున్న క్రాప్ లోన్ మాయాజాలం బట్టబయలయ్యింది. రైతులకు తెలియకుండానే వారి పట్ట పుస్తకాల నకళ్లతో నకిలీ ఖాతాలు సృష్టించి పంట రుణం లూటీ చేసిన దళారుల దందా వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ఒడ్డు రామవరం గ్రామానికి చెందిన గుగులోతు భిక్షం పేరిట మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో వేరొకరి ఫోటో వేలిముద్రలతో నకిలీ ఖాతాను తెరిచిన దళారులు 2018 సంవత్సరంలో 120,000 రూపాయల పంట రుణం తీసుకున్నారు. తీసుకున్న రుణానికి 4 ఏళ్లకు గాను 60,000 రూపాయల అదనంగా వడ్డీ కూడా విధించింది బ్యాంకు. అయితే తనకు అకౌంటే లేని బ్యాంకులో తన పేరు మీద 180,000 రూపాయల పంట రుణం ఉన్నట్లు బ్యాంక్ అధికారుల ద్వారా సదరు బాధితుడు గగులోతు భిక్షంకు తెలియడంతో అవాక్యన భిక్షం హుటాహుటిన బ్యాంక్ అధికారులను సంప్రదించాడు. తనకు ములకలపల్లి ఏపీజీవీబీ బ్యాంకులో అకౌంట్ లేదని తెలిపారు. అయితే తన పేరిట 180,000 రూపాయల బ్యాంకు రుణం ఉందని అధికారులు తెలపడంతో అవాక్యన తాను ఎటువంటి రుణం తీసుకోలేదని చెప్పినా అధికారులు మాత్రం రుణం చెల్లించాల్సిందేనంటూ నోటీస్ కూడా ఇవ్వడంతో లబోదిబోమంటున్నాడు బాధిత రైతు భిక్షం. ఇదే తరహాలో జిల్లాలోని పలు బ్యాంకుల్లో క్రాప్ లోన్ దండా పెద్ద ఎత్తున సాగుతుంది. రైతులకు తెలియకుండానే జిల్లాలో 100ల సంఖ్యలో నకిలీ ఖాతాలతో బ్యాంకు ఖాతాలు తెరిచి దళారులు పంట రుణం పొందినట్లు తెలుస్తుంది. రుణమాఫీలో భాగంగా ప్రభుత్వం అందజేసే సాయాన్ని సైతం బ్యాంక్ అధికారుల సహకారంతో కొల్లగొడుతున్నట్టు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న క్రాప్ లోన్ మాయాజాలంపై సమగ్ర దర్యాప్తు చేపడితే బ్యాంక్ అధికారులు దళారులు దందాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ములకలపల్లి మండలము పూసుగూడెం పంచాయతీ ముద్రావరం గ్రామంలో నా పాస్బుక్ జిరాక్స్ మీద నా ఆధార్ కార్డు మీద తీసుకొని మా ఏపీజీబీ బ్యాంకులో వేరే వాళ్ళ ఫోటోలు పెట్టి వేరే వాళ్ళ సంతకాలు పెట్టి జేలుబుద్దలు పెట్టి లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకున్న తర్వాత నాకు తెలియదు, నాకు ఆ బ్యాంకుతో సంబంధం ఉండలేదు. ఆ బ్యాంకులో నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు. వెళ్ళిన దానికి నిరుడు వచ్చి సంతకాలు పెట్టి సంతకాలు పెట్టమని సంతకాలు పెట్టుకున్నారు. సంతకాలు పెట్టుకొని ఇప్పుడు 2 లక్షలని డబ్బులు పెట్టండి అని చెప్పేసి అంటున్నారు. ఇట్లా అంటున్నారు దేనికనే నేను పార్టీ వాళ్ళ దగ్గర వెళ్ళాను. నేను చూసుకుంటాను మధు అని అయినా నేను చూసుకుంటాను అని చెప్పేవాడు. ములకలపల్లి మండలం పూసుగూడెం పంచాయతీ ఒడ్రామరం గ్రామం. మా నాన్న పేరు భిక్షం, నా పేరు కుమారి. మా నాన్న పేరు మీద ములకలపల్లి బ్యాంకు ఏపీజీవీబీలో దొంగ సంతకాలు దొంగ ఫోటోలు పెట్టి లోన్ తీసుకున్నారు. 119,000 లోన్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ లోన్ ఎవరు కడతారు ఏంటి అని అంటే ఇటు బ్యాంక్ వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఇటేమో పార్టీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎవరు తీసుకున్నారో ఎవరికి తెలియడం లేదంట. మేము ఎవరిని అడగాలో మాకు తెలియక మేము ఎలాగైనా మీరే మాకు న్యాయం చేయండి, మీరే మేము న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్లీజ్ సార్, ఎలాగైనా మా నాన్నకి న్యాయం చేయండి. మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు. ఆయన కళ్ళు కనిపించవు. ఆయన టీబీ పేషెంటు, ప్లస్ ఏమో ఆయనకు బీపీ షుగర్ కూడా ఉంది. ఆయన హెల్త్ బాగాలేదు. రోజు హాస్పిటల్కి తిప్పుతున్నాం. ఇటు హాస్పిటల్కి తిరగాలో ఇటు బ్యాంకుల చుట్టూ తిరగాలో మాకు అర్థం కావట్లేదు సార్. ప్లీజ్ సార్, మీరే ఎలాగైనా మాకు న్యాయం చేయండి సార్.